మిగతా అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో వీరమరణం పొందిన పోలీస్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు సీఎం. కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ కి కోటి, సబ్ ఇన్స్పెక్టర్స్ కు కోటి 25 లక్షలు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీల కుటుంబ సభ్యులకు కోటి 50 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇస్తామన్నారు. అలాగే శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు 50 లక్షల పరిహారం కల్పిస్తామన్నారు సీఎం రేవంత్. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ అత్యవసర సేవల కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వైద్య రంగంలో 108 తరహాలో విద్యుత్ రంగంలో ఈ వాహనాలు పనిచేస్తాయన్నారు. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు సిబ్బందికి సమాచారం ఇచ్చినా, టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినా వెంటనే ప్రత్యేక వాహనాల్లో సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ఈ వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. తేమ శాతం పేరుతో పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఏడాది అధిక వర్షాల వల్ల దిగుబడి లేక పత్తి రైతులు నష్టపోయారని, రైతుల కష్టం దళారుల పాలు కావద్దు అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, ఆయిల్ పామ్ సాగుబాట పట్టాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి. ముత్యాలమ్మ గుడిలో విగ్రహ ధ్వంసం తర్వాత జరిగిన పరిణామాలు, బీజేపీ సంఘ పరివార క్షేత్రాల కార్యకర్తలపై కేసులపై డిస్కషన్ చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ నందినగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గ్రూప్ వన్ అభ్యర్థులు వచ్చి కలుస్తారు అనే సమాచారంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. గంట వ్యవధిలోనే గుర్ల పర్యటన పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. మొదటగా ఫిల్టరైజేషన్ పాయింట్ ని పరిశీలించారు. అనంతరం పీహెచ్సీలో బాధితులను పరామర్శించారు. సమస్యపై గ్రామంలోని ప్రజలతో మాట్లాడారు. ఈ పర్యటనలో పార్టీ నేతలను పక్కన పెట్టారు ఆయన. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలను సైతం దూరం పెట్టింది పవన్ బృందం. అయితే ఫ్యాన్స్ ను అదుపు చేయలేక చేతులెత్తేశారు పోలీసులు. దీంతో 3 బాధిత కుటుంబాలతో మాట్లాడి అక్కడి నుంచి వెనుదిరిగారు డిప్యూటీ సీఎం. ఏపీ హైకోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. ఎన్నికల టైంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ధర్మాసనం. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం చేతగానితనం వల్లే అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు వైసీపీ నేత ఆర్ రోజా. హోంమంత్రి అనిత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు రోజా. కుమారుడి అరెస్టుపై స్పందించిన పీనేపీ విశ్వరూప్, మినిస్టర్ సుభాష్ ప్రోత్సాహంతోనే తన కొడుకుపై హత్య కేసు పెట్టారన్నారు మాజీ మంత్రి. తన కుటుంబంపై బురద చల్లడానికేనని ఆరోపించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కేసులు లేవన్నారు. మృతి చెందిన వ్యక్తి తన కొడుక్కి వీరాభిమాని అని అన్నారు విశ్వరూప్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి జరగనున్న ఈ డ్రోన్ సమ్మిట్ కు 1000 మంది డెలిగేట్స్ రానున్నారు. విద్యార్థులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో పాటు పలు రంగాల నిపుణులు హాజరు కానున్నారు. అలాగే సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నేటి నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో నేటి నుంచి 25వ తేదీ వరకు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరపనుంది. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపేలా రాష్ట విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్స్ పై విచారణ జరపనుంది. నేటి నుంచి వరుసగా 5 రోజుల పాటు బహిరంగ విచారణలు జరపనున్నారు. మండలి చైర్మన్ టి శ్రీరంగారామారావు, సభ్యులు ఎండి మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల 5 ఏళ్ల పదవీ కాలం ఈ నెల 29 ముగియనుంది. ఈలోపే ఆ పిటిషన్స్ పై ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలపై అఫిడవిట్ సమర్పించిన అధికారులను బహిరంగంగా విచారించనున్నారు. మాజీ ఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు విచారణ పెండింగ్ లో ఉంది. గత నెలలో నల్లా వెంకటేశ్వర్లను ప్రశ్నిస్తూ మధ్యలో అర్ధాంతరంగా ముగించారు. దీంతో ఇప్పుడు మళ్లీ విచారణ కొనసాగిస్తామని తెలిపారు జస్టిస్ ఘోష్.
ఈసారి విచారణలో ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల ఆఖరు నాటికి కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. ఆయన మాట మాస్, ఆయన డాన్స్ మాస్, మొత్తానికి ఆయనే మాస్, ఆయనే మలారెడ్డి. మనవరాలి పెళ్లిలో తాతేసిన స్టెప్పులు చూస్తే బావనాలసిందే. బాషాల ఎంట్రీ ఇచ్చి నాటు నాటు పాటకు స్టెప్పులేసి స్టేజ్ దద్దరిల్లా చేశారు. డీజేటీలో పాటకు పొలిటికల్ మల్లు వేసిన స్టెప్పులు. సంగారెడ్డి జిల్లా బానూర్ బీడీఎల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సంతన్ కృష్ణన్. ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయమన్నారాయణ. బాచుపల్లి నారాయణ కాలేజీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన అనూషను తల్లిదండ్రులు తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేశారు. అయితే వెళ్తున్న టైంలోనే అనూష స్పృహ తప్పి పడిపోయిందంటూ పేరెంట్స్ కు ఫోన్ చేశారు కాలేజీ సిబ్బంది. కాలేజీకి తిరిగి వెళ్లేసరికి అనూష ఆత్మహత్య చేసుకుందని చెప్పారని చెప్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండానే అనూష మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కాలేజీ యాజమాన్యం పోలీసులతో గొడవ దిగారు. కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. నల్గొండ జిల్లా 12th బెటాలియన్ ముందు పోలీస్ కుటుంబ సభ్యులు రాస్తారోకు నిర్వహించారు. అద్దంకి నార్కెట్పల్లి రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 5 సంవత్సరాలు ఒకే దగ్గర పోస్టింగ్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్లపై పెద్ద పులి సంచరిస్తోంది. అమరాబాద్ మండలం బీకే తిరుమలాపూర్ సమీపంలో పెద్ద పులి రోడ్డుపైకి వచ్చింది. గ్రామ శివారులో పులిని చూసి స్థానికులు భయపడిపోయారు. కాసేపు రోడ్డుపై తిరుగుతూ అడవిలోకి వెళ్లిపోయింది. వీడియో తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.